నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 128కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 6, 2017. టైం వచ్చేసరికి 7 PM. ఇప్పటికొక న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి హువావే నుంచి. హువావే మనకి నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్ హువావే P11లో వీళ్ళు బ్యాక్ సైడ్ 40 MP కెమెరా తీసుకురాబోతున్నారు, ఫ్రంట్ వచ్చేసరికి 24 MP కెమెరా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి పాపులర్ లీక్ స్టార్ ఈవీ లీక్స్ ఒక ట్వీట్ అయితే చేశాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ట్వీట్ ప్రకారం చూసుకుంటే మనకి ఐ డోంట్ టేక్ పిక్చర్స్, ఐ మేక్ పిక్చర్స్ అని చెప్పేసి కనపడుతుంది. ఇక్కడ ట్వీట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు 40 MP బ్యాక్ కెమెరా ఉంది అండ్ దీనిలో 5x హైబ్రిడ్ జూమ్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి 24 MP కెమెరా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి వీళ్ళు MWC ఈవెంట్లో లాంచ్ చేయబోతున్నారు, అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పి చెప్తున్నాడు. MWC ఈవెంట్ మనకి ఫిబ్రవరిలో జరుగుతుంది, ఫిబ్రవరి 2018లో. సో చూడాలి మనకి ఈ ఫోన్, మనకి చూడడానికి కెమెరా అయితే ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీగా వీళ్ళు తీసుకొని వస్తున్నారు. చూద్దాం మనకి హువావే P11 ఎలా ఉండబోతుందో. అండ్ ఇష్యూస్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ V30+ ఇండియాలో డిసెంబర్ 13 అయితే లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు. డిసెంబర్ 13 అయితే మనకి ఎల్జీ V30+ ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. దీనిలో మనకి స్పెసిఫికేషన్ చూసుకొని చాలా బాగుంటాయి. ఇది మనకి ఫ్లాగ్షిప్ ఫోన్, దీని ప్రైస్ 50,000 నుంచి 58,000 మధ్యలో పెట్టవచ్చు. సో దీనిలో మనకి బ్యాక్ సైడ్ 16 MP కెమెరా ఉంటుంది, ఎపిచర్ F1.6తో వస్తుంది. సో ఇది ఫస్ట్ వచ్చిన కెమెరా మనకి ఎపిచర్ F1.6తో. అండ్ ఈ కెమెరాలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, PDF ఆటో ఫోన్ సిస్టమ్ ఉంటుంది, లేజర్ ఆటో ఫోన్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా 16 MP కెమెరా కాకుండా ఇంకో కెమెరా కూడా ఉంది, 13 MP కెమెరా. ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ లెన్స్, దీనిలో ఎపిచర్ వచ్చేసరికి F1.9 ఉంది, 120 డిగ్రీస్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇవి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 5 MP కెమెరా ఉంది, ఎపిచర్ F2.2తో వస్తుంది. ఇది ఫ్రంట్ కెమెరా అయితే కొంచెం యావరేజ్ ఉండొచ్చు, కానీ బ్యాక్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం స్క్రీన్ చూసుకుంటే స్క్రీన్ మనకి 6-ఇంచ్ క్వాడ్ HD+ డిస్ప్లే, ఇది మనకి 2K రెజల్యూషన్ డిస్ప్లే. ఇది ఎల్జీ OLED ప్యానల్, 8:9 ఎక్స్పెక్ట్ రేషియో డిస్ప్లే అయితే ఉంటుంది. దీనిలో మనకి 4GB ర్యామ్ లభిస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మీరు 2 TB వరకు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తో వస్తుంది, ఎడ్రీనో 540 GPUతో వస్తుంది. ఆండ్రాయిడ్ 9.1 మీద రన్ అవుతుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. 3300 mAh బ్యాటరీ లభిస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో చూడాలి మనకి ప్రైస్ ఎంత పెడతారో. డిసెంబర్ 13 అయితే ఇది మనకి ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇష్యూస్ మనకి క్వాల్కామ్ ఈరోజు ఒక ఈవెంట్ కండక్ట్ చేసింది, ఈవెంట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ని అనౌన్స్ చేశారు. అండ్ దీంతోపాటు AMDతో కాంట్రాక్ట్ తీసుకున్నారు, AMDతో టైఅప్ అయ్యి వీళ్ళు వర్క్ చేయబోతున్నారు. ఇది Windows 10 OS తో వస్తుంది, Windows 10 OS, AMD ప్రాసెసర్ అండ్ AMD గ్రాఫిక్ కార్డ్తో పాటు స్నాప్డ్రాగన్ X16 LTE మోడెమ్. సో ఈ కాంబినేషన్లో విండోస్ ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ కానీ తయారు చేస్తారు. చూడాలి మరి, దీని గురించి ఏమి అనౌన్స్ చేయలేదు ఏం తయారు చేస్తారు. కాకపోతే AMDతో పార్ట్నర్షిప్ తీసుకున్నాం, AMDతో కలిసి పనిచేస్తామని చెప్పేసి మాత్రం చెప్పారు. అండ్ దీంతోపాటు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ని అనౌన్స్ చేశారు. 845 ప్రాసెసర్ మనకి నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలో మనకి ఈ ప్రాసెసరే కనపడుతుంది. ఇది 835కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని గురించి కూడా మొత్తం డీటెయిల్స్ అయితే వీళ్ళేమీ అనౌన్స్ చేయలేదు. దీని గురించి వీళ్ళు చెప్పింది ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేశాము అండ్ పవర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది మీకు, అండ్ నెక్స్ట్ మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా మనకి 10 nm టెక్నాలజీ బిల్డ్ అవుతుంది. సో దీని గురించి వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 10 nm టెక్నాలజీ ఫోర్స్ మనకి బిల్డ్ అవ్వచ్చు, కాకపోతే బెటర్ పవర్ ఎఫిషియన్సీ బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నామని చెప్పి మాత్రం చెప్తున్నారు. చూడాలి ప్రాసెసర్ మనకి ఎప్పుడు ఫుల్ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారు. జస్ట్ అయితే అనౌన్స్ చేశారు ఈరోజు అయితే 845 ప్రాసెసర్ నేమ్. ఇంతకుముందు వరకు 845 ఉందని కూడా మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏమీ లేదు, 835 తర్వాత వచ్చే ప్రాసెసర్ ఏందో. కాకపోతే వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు 845 ప్రాసెసర్తో నేమ్ తోటి ఒక ప్రాసెసర్ అయితే. దీని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా మనకేమీ తెలియదు. దీనిలో LTE మోడెమ్, X20 LTE మోడెమ్ ఉంటుందని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. సో చూడాలి మన ఈ మొత్తం డీటెయిల్స్ వచ్చినా మళ్ళీ మాట్లాడదాం మనం స్నాప్డ్రాగన్ 845 గురించి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి హానర్ నుంచి, హానర్ V10 ఈ ఫోన్ అయితే మనకి జనవరి 8 ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. హానర్ V10 గురించి మీకు తెలిసిందే, చాలాసార్లు చెప్పాను నేను. సో చూద్దాం మనకి జనవరి 8 ఇది ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారు. ప్రైస్ బట్టి దీని సేల్స్ అయితే ఉంటాయి. సో ప్రైస్ వీళ్ళు 32-35 మధ్యలో పెడితే మాత్రం ఖచ్చితంగా 1+5Tకి ఇది పోటీ ఇవ్వచ్చు. వీళ్ళు 38-39 పెడితే మాత్రం ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే 1+5T 33,000కే వస్తుంది. సో వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారో దాని ప్రకారం దీని సేల్స్ అయితే ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో దీని ప్రైస్ చూసుకుంటే 37,000-38,000 రూపాయల దాకా ఉంది. ఇండియన్ మార్కెట్ వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారో చూద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సేమ్ హానర్ నుంచి, హానర్ నిన్న హానర్ 7X లాంచ్ ఈవెంట్ చేసింది లండన్లో. సో దీనిలో వీళ్ళు కంప్లీట్గా ప్రైస్ అయితే రిలీవ్ చేశారు. ఇంతకుముందు వరకు మనకి ప్రైస్ ఎంతో తెలియదు హానర్ 7X ఇండియాలో. సో హానర్ 7X మనకి 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వస్తారు మనకి 4GB ర్యామ్, 32GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 12,999 రూపాయలు పెట్టారు. ఇంకో మోడల్ వచ్చేసరికి మనకి 4GB ర్యామ్, 64GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి
15,999 రూపాయలు పెట్టారు. సో కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి జస్ట్ ర్యామ్ సేమ్ ఉంది, ఇంటర్నల్ మెమరీ మనకి 32 నుంచి 64 జీబీకి చేంజ్ చేశారు. దానికోసం ప్రైస్ వీళ్ళు దగ్గర దగ్గర 3,000 రూపాయలు పెంచారు. మన అమెజాన్కి వెళ్ళి చూస్తే మాత్రం ఓన్లీ 12,999 మోడల్ ఒకటే మనకి కనపడుతుంది, 4 జీబీ ర్యామ్ 32 జీబీ మోడల్. సో రేపైతే మనకి సేల్కి అయితే రాబోతుంది, మనకి 12 గంటలకి రేపు సేల్కి వస్తుంది, రెండు ఫోన్స్ అయితే రావచ్చు. సో నేనైతే 4 జీబీ ర్యామ్ 32 జీబీ మోడల్ కొంటాను, చూద్దాం మనకి ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో. చాలామంది అడుగుతున్నారు హానర్ 7X గురించి, సో చూద్దాం. ఇది సేమ్ హానర్ 9i లాగే ఉంటుంది నాకు తెలిసి. దీనిలో మనకి కిరిన్ 659 ప్రాసెసరే వస్తుంది, అండ్ స్క్రీన్ సైజ్ కొంచెం తగ్గించారు, 5.93 ఇంచ్ వస్తుంది స్క్రీన్ మీకు, 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 16 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి, సేమ్ హానర్ 9i లాగే. సో ఒకటి వచ్చేసరికి మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి యూజ్ అవుతుంది, బొకే ఎఫెక్ట్ కోసం యూజ్ అవుతుంది సెకండరీ కెమెరా. ఫ్రంట్ వచ్చేసరి మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. అండ్ ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుంది, 3340 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది ఫోన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే, చాలామంది రేపు MIA1 మనకి 13,000 వస్తుంది, MIA1 తీసుకోవాలి లేకపోతే హానర్ 7X తీసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో రెండింటిని మనం కంపేర్ చేస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు MIA1 బెటర్ ఆప్షన్ అవుతుంది. సో మిగతా విషయాలన్నింటిలో MIA1 బెటర్, కాకపోతే మీకు స్క్రీన్ మీకు MIA1 చూసుకుంటే మీకు 16:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే వస్తుంది, అదే మీకు హానర్ 7X తీసుకుంటే మీకు 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే వస్తుంది. ప్రాసెసర్ అయితే మీకు 659 కంటే 625 స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ చాలా బెటర్, MIA1లో ఉన్న ప్రాసెసర్. అండ్ మీకు ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మీకు దానిలో ఎక్కువ వస్తుంది, MIA1లో 4 GB ర్యామ్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా అయితే మీకు ఖచ్చితంగా రెండు మంచి పర్ఫార్మెన్సెస్ చేస్తాయి, బ్యాక్ కెమెరా విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ అండ్ మీరు ఈ షార్ట్స్ ఉంటాయి కదా, మీ పోర్ట్రేట్ షార్ట్ తీయడానికి మాత్రం ఖచ్చితంగా MIA1 చాలా బెటర్, మీకు హానర్ 7X కంపేర్ చేస్తే, హానర్ 9i కంపేర్ చేసినా కానీ. అండ్ ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం ఖచ్చితంగా హానర్ 7X బెటర్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు, 8 మెగాపిక్సెల్ కెమెరా మీకు MIA1తో కంపేర్ చేస్తే, 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, MIA1 అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు నేను టెస్ట్ చేసినప్పుడు. సో బెటర్ అయితే మీకు ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం కొంచెం హానర్ 7X ఎడ్జ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి స్క్రీన్ చూడడానికి మాత్రం మీకు ఖచ్చితంగా హానర్ 7X బాగుంటుంది. సో ఇది గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు హానర్ 7X తీసుకోవచ్చు. ఒకవేళ మీకు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మీకు టైం టు టైం కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా MIA1 తీసుకోవచ్చు. అండ్ ఫైనల్ న్యూస్, మనకి రేపు ఫ్లిప్కార్ట్ అయితే బిగ్ షాపింగ్ డే స్టార్ట్ అవ్వబోతుంది. సో చాలామంది అడుగుతున్నారు, 3 రోజులే జరుగుతుంది, ఈరోజు మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది, 7 to 9. సో ఈ మధ్యలో అయితే మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ అంటే బిగ్ షాపింగ్ డేస్ అయితే మీకు నడుస్తున్నాయి. సో దీనిలో ఆఫర్స్ ఒకసారి చూద్దాం మనం. సో చాలామంది అడుగుతున్నారు ఏం ఆఫర్స్ బాగున్నాయి అని చెప్పేసి. సో ల్యాప్టాప్స్ మీద బాగున్నాయి మనకు ఆఫర్స్ కొన్ని, అండ్ మొబైల్ ఫోన్స్ మీద బాగున్నాయి. సో ఒకసారి నేను ఆఫర్స్ అన్ని చూపిస్తాను, అండ్ ఫైనల్గా వీడియో కంక్లూడ్ చేసేద్దాం మనం. సో డీల్స్ చూద్దాం మనకి ఏమేమి బాగున్నాయో, ఏం మీరు కొనుక్కోవచ్చు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి SBI కార్డు మీద మీకు మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు, డెబిట్ కార్డు లేదు ఇక్కడ, ఇక్కడ వీళ్ళక్కడ డెబిట్ కార్డ్ అని మెన్షన్ చేయలేదు. సో SBI క్రెడిట్ కార్డు మీద అయితే మీకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ మనకి డీల్స్ చూసుకుంటే మనకి మన మొబైల్స్ చూద్దాం ఫస్ట్. సో మొబైల్స్లో చూసుకుంటే ఫస్ట్ మనకి Pixel 2 vs 1 Plus 5T. సో నేను చెప్పాను దీని గురించి, నేను 1 Plus 5T కంపిటేటర్గా వెళ్ళి Pixel 2 తీసుకొని వస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు Pixel 2 తీసుకోవాలి, 1 Plus 5T తీసుకోవాలని చెప్పేసి. ఖచ్చితంగా మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం Pixel 2 బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు 1 Plus 5T కంపేర్ చేస్తే. సో చాలా ఇది ఫ్లాగ్షిప్, ఇది ఫ్లాగ్షిప్ కిల్లర్ అయితే ఇది ఫ్లాగ్షిప్. సో మీరు ఖచ్చితంగా Pixel 2 ప్రిఫర్ చేయొచ్చు. సో దీని ఆఫర్స్ చూసుకుంటే మనకి ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు వీళ్ళు, ఒరిజినల్ ప్రైస్ 61,000, ఫ్లాట్ డిస్కౌంట్ 11,000 రూపాయలు దాకిస్తున్నారు. అండ్ మనకి బ్యాంక్ ఆఫర్ ఉంది, ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఉన్నారు, ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఏ డెబిట్ కార్డ్ అయినా కానీ మీరు యూస్ చేస్తే 10,000 వరకు మీకు డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ దీని మీనింగ్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి ఫైనల్ ప్రైస్ చూసుకుంటే 39,999 రూపాయలు ఉంది. అండ్ మన ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంది, మీ దగ్గర ఓల్డ్ ఫోన్ ఉంటే మీకు అప్ టు 18,000 రూపాయల వరకు మీకు ఎక్స్చేంజ్ అయితే వస్తుంది, మీ ఫోన్ కండిషన్ బట్టి, మీ ఫోన్ రేంజ్ బట్టి. అండ్ బైబ్యాక్ గ్యారంటీ ఉంది, 36,500 రూపాయలు. సో ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ మీరు కొన్ని నెలల తర్వాత రిటర్న్ చేయాలనుకున్నా కానీ మీకు మీరు కొనేది ఈ ప్రైస్కి, మీకు తర్వాత ఈ ప్రైస్కి వీళ్ళు రిటర్న్ తీసుకుంటారు. సో మీరు తర్వాత ఏదైనా ఇంకొక ఫోన్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఖచ్చితంగా ఇదైతే మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది ఇప్పుడు ఉన్న దానిలో అయితే మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం. అండ్ నెక్స్ట్ మనకి బిగ్గెస్ట్ iPhone 10 సేల్ అని ఉంది. సో మనకి ఎక్కడ ఇది ఏమైనా ఆఫర్స్ ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ మనకి ఈరోజు మిడ్ నైట్ నుంచి ఈ సేల్స్ అయితే స్టార్ట్ అవుతుంది, లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి ఇవైతే. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ వచ్చేసరికి ఇది. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ మనకు 2,000 ఇస్తున్నారు MIA1 మీద, ఎవరైతే MIA1 తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి మూమెంట్ అనమాట. ఇప్పుడు ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వాళ్ళు తీసుకోవచ్చు. 15,000 రూపాయల ఫోన్ మీకు 13,000 రూపాయల దాకా వస్తుంది. సో ఖచ్చితంగా 2,000 రూపాయలు అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఐఫోన్ సెవెన్ 40,000 రూపాయలకు వస్తుంది, ఇవి కూడా లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయని చెప్తున్నారు. రెడ్మీ 5A సేల్ మనకి రేపు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే రెడ్మీ 5A కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు కొనుక్కోవచ్చు. నేనైతే రేపు కొంటున్నా రెడ్మీ 5A అండ్ ఇన్ఫినిక్స్ 05 ప్రో. ఇది చాలామంది అడుగుతున్నారు. కాకపోతే మనకి మీడియాటెక్ హీలియో P25 ప్రాసెసర్ మనకి ఇంత ప్రైస్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, కానీ సో ప్రాసెసర్ బట్టి చూస్తే మాత్రం ప్రైస్ కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మైక్రోమాక్స్ క్యాన్వాస్ ఇన్ఫినిటీ ప్రో, ఇది నేను చెప్పాను టెక్ న్యూస్లో, ఇది కూడా మనకి లాంచ్ చేశారు. ఇది కూడా మనకి రేపు స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇది మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ అని చెప్పొచ్చు, 14,000. సో కొంచెం ప్రైస్ వీళ్ళు 10,000 కానీ 11,000 కానీ పెట్టినట్టు చాలా బాగుండేది. ఇది 720p డిస్ప్లేతో వస్తుంది. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ దీనిలో మనకి ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ వస్తుంది. బ్యాటరీ కూడా 3000 mAh బ్యాటరీ వస్తుంది. సో ఇది కొనేటప్పుడు మీరు అది మైండ్లో పెట్టుకోండి. సో ఈ ఫ్రెండ్స్ మనకి మేజర్ ఆఫర్స్ అయితే మీకు ఫోన్స్లో చూసుకుంటే. నెక్స్ట్ మనం వేరే కేటగిరీకి వెళ్దాం. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ అండ్ యాక్సెసరీస్ అని ఉంది. సో ఎలక్ట్రానిక్ అండ్ యాక్సెసరీస్లో మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి డీల్స్. సో ఇక్కడ మనకి డీల్స్ అయితే సోనీ హెడ్ ఫోన్స్ అయితే మనకి ఇక్కడ ప్రైస్ ఏం మెన్షన్ చేయలేదు వీళ్ళు. సో తక్కువ ప్రైస్కే వస్తున్నాయి సోనీ హెడ్ ఫోన్స్ అయితే మీకు. అండ్ ఇంటెక్స్ పవర్ బ్యాంక్ కూడా మనకి ప్రైస్ అయితే వెళ్ళి మెన్షన్ చేయట్లేదు, జస్ట్ మనకి తక్కువ రేట్కి వస్తాయని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. లెనోవో Fab 2 కూడా ఉంది ఇక్కడ మనకి. అండ్ డిఎస్ఎల్ఆర్స్ కూడా ఉన్నాయి. మనకి ప్రైజెస్ అయితే ఏం రిలీవ్ చేయట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి డిఎస్ఎల్ఆర్స్ అయితే మనకి ప్రైజెస్ అయితే వెళ్ళి ఎగ్జాక్ట్గా ఏం రిలీవ్ చేయట్లేదు. చూద్దాం మనకి ఎంత ప్రైస్ పెడతారో మనకి 12 గంటలకు అయితే తెలిసిపోతుంది. సో డిఎస్ఎల్ఆర్ మీద మీకు డీల్స్ ఉన్నాయి, పవర్ బ్యాంక్స్, హెడ్సెట్ అండ్ ల్యాప్టాప్స్ మీద కూడా మీకు డీల్స్ ఉన్నాయి. హెచ్పి, డెల్ అండ్ మోర్ అని ఉంది. i3 ప్రాసెసర్ ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి నాకు తెలిసి. సో అంతే 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో వీటి మీద మీకు ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. చూద్దాం మనకి ఇది 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీని మీద కూడా వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తారని చెప్పట్లేదు. ఒకవేళ మీరు i3 ప్రాసెసర్ తీసుకోవాలనుకుంటే హెచ్పి డెల్లో తీసుకోవచ్చు. 4 GB ర్యామ్ మినిమం ఉంటుంది చూసుకోండి. అండ్ హార్డ్ డిస్క్ ఒక 500 GB ఉంటుంది చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇది మెయిన్ ఇక్కడ గేమింగ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా మీకు, MSI గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే. వీటి మీద అయితే వీళ్ళు భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. సో చాలా డిస్కౌంట్ లభిస్తుంది వీటి మీద, చూపిస్తాను నేను మీకు. సో ఇవి మీకు ఎవరైనా గేమింగ్ ల్యాప్టాప్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే మీకు టైం అయితే. సో మీకు చూడొచ్చు ఇది రేట్ చూసుకుంటే మనకి 100,000 దాకా ఉంది. ఇది 59,990 రూపాయలకు వస్తుంది. అండ్ దీని రేట్ చూసుకుంటే 80,000 రూపాయల దాకా ఉంది. ఇది మనకి 55,000 రూపాయల దాకా వచ్చేస్తుంది. ఇది 110,000 దాకా ఉంది, 70,000 రూపాయలకు వస్తుంది. సో ఇది ఖచ్చితంగా మీకు ఇది బెస్ట్ ఇప్పుడైతే మీరు కొనుక్కోవాలనుకుంటే MSI గేమింగ్ ల్యాప్టాప్స్. ఇప్పుడు మీరు ఖచ్చితంగా వీటి మీద ఒక లుక్ వేయచ్చు. అండ్ నెక్స్ట్ మనకి Xbox 1S ఉంది. Xbox 1S కూడా మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది. సో వీళ్ళు ఎంత ప్రైస్ ఏం మెన్షన్ చేయలేదు, ఇంటూలు ఇంటూలు పెట్టారు. ఇది మీద కూడా మనకి డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ మనకి డీల్స్ అయితే మొబైల్ ఫోన్స్ మీద, ల్యాప్టాప్స్ మీద. ల్యాప్టాప్స్ అయితే మీకు హెచ్పి డెల్ మీద i3 ప్రాసెసర్ ల్యాప్టాప్స్ మీద మీకు కొంచెం ఆఫర్స్ ఉన్నాయి. అండ్ MSI ల్యాప్టాప్స్ అయితే మీకు మంచి రేట్కి వస్తున్నాయి. సో ఇదే మీకు మంచి మూమెంట్ అయితే కొనుక్కోవడానికి. అండ్ కొన్ని మనకి మిగతా వాటి మీద కూడా ఉన్నాయి, ఫర్నిచర్, హోమ్ ఫర్నిచర్, టీవీస్ మీద కూడా మీకు ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. సో ఒకవేళ మీరు టీవీ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మినిమం 1080p స్క్రీన్ ఉంటే చూసుకోండి. చాలామంది హెచ్డి స్క్రీన్ తీసుకుంటూ ఉన్నారు, మీరు 34 ఇంచ్, 35 ఇంచ్ అట్లా. సో మీరు ఆ ప్రైస్లో హెచ్డి స్క్రీన్ అయితే మీకు అంత బాగుండదు చూడడానికి. సో మినిమం మీరు ఫుల్ హెచ్డి స్క్రీన్స్ ఉంటే చూసుకోండి. ఇక మీరు చూడొచ్చు హెచ్డి రెడీ అని ఉంది. సో హెచ్డి తీసుకోకండి, ఫుల్ హెచ్డి డిస్ప్లే తీసుకోండి. ఐపీఎస్ ప్యానల్ ఉంటట్టు చూసుకోండి, లేకపోతే ఎల్ఈడి ప్యానల్ అయినా కానీ ఏదైనా పర్లేదు కానీ. సో మంచి ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉన్నట్లు చూసుకోండి. మినిమం 4K ఉంటే ఇంకా మంచిది. సో ఈ ఫ్రెండ్స్ మనకి మాక్సిమం డీల్స్ అయితే నడుస్తున్నది. సో దీని ప్రకారం మీరు డిసైడ్ అవ్వండి. సో మీరు కొనుక్కోవాలనుకుంటే 3 రోజుల్లో కొనుక్కోవచ్చు. SBI కార్డు ఉంటే మీకు క్రెడిట్ కార్డ్ మీద 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో ఒకవేళ మీ ఛానల్కి ఏమి హెల్ప్ చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఫ్లిప్కార్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ యూస్ చేసి మీరు ఏదైనా కొనండి, ఏదైనా కొంటే ఛానల్కి ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది. దాన్ని బట్టి నేను ఏమైనా కొని రివ్యూ చేయడానికి ప్రొడక్ట్స్ ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిందా ఎపిసోడ్ అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.